హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ ఆటో ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, 35,000 వేకెన్సీస్తో. సో ఇదే నోటిఫికేషన్ 2015లో కూడా రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది 2016 మార్చి నుంచి 2016 మే వరకు జరిగింది. సో దానికి సంబంధించినటువంటి స్టేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి వీడియో ఇది. సో ఇది ఆ రోజు ఆ ఎగ్జామ్కి సంబంధించి, ఆ స్టేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి అఫీషియల్ కట్ ఆఫ్ అనమాట. ఆర్ఆర్బీస్ రిలీజ్ చేసినటువంటి జోన్ వైజ్ కట్ ఆఫ్స్ ఇవి, అఫీషియల్ కట్ ఆఫ్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కాదు. సో ఈ కట్ ఆఫ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు జాబ్ వస్తుందనే ఒక ఐడియా అనేది మీకు క్రియేట్ అవుతుంది ఈ కట్ ఆఫ్స్ చూస్తే. సో ఇవి ఆ ఎగ్జామ్ అనేటప్పుడు 100 మార్క్స్ జరిగింది, 90 మినిట్స్ డ్యూరేషన్ అనమాట. సేమ్ ఇప్పుడు కూడా అదే టైమింగ్ అన్నే క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో డిఫికల్టీ లెవెల్ కూడా సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఇంకా తగ్గితే తగ్గొచ్చు, ఎందుకంటే వేకెన్సీస్ అనేవి అప్పటికంటే ఇప్పుడు చాలా వేకెన్సీస్ వచ్చినాయి. అప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందిని సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి తీసుకువెళ్ళాలి కాబట్టి కొంచెం పేపరు ఈజీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఈ కట్ ఆఫ్స్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మొత్తం అప్పుడు ఆ జోన్స్లో జరిగినటువంటి 21 జోన్స్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మంది ముందుగా సికింద్రాబాద్ జోన్ చూద్దాము, ఎస్సీఆర్. సో అందులో ఎస్సీఆర్ కింద జనరల్ కేటగిరీ కనుక చూసుకుంటే 100 మార్కులకి నార్మలైజేషన్ చేసిన తర్వాత, ఇవి ఆఫ్టర్ నార్మలైజేషన్, ఇది మీరు గమనించాలి. సో నార్మలైజేషన్ చేసిన తర్వాత సికింద్రాబాద్ జోన్కి ఓసీ కేటగిరీ వాళ్ళకి 77.72 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యారు. తర్వాత ఓబీసీ వాళ్ళు ఆఫ్టర్ నార్మలైజేషన్ చేసిన తర్వాత 72.87 మార్క్స్ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా, దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత ఎస్సీ వాళ్ళు కనుక చూసుకుంటే సికింద్రాబాద్ జోన్ ఆఫ్టర్ నార్మలైజేషన్ 63.73 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. తర్వాత ఎస్టీ వాళ్ళు కనుక చూసుకుంటే 59.13 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ నార్మలైజేషన్ ఈ మార్క్స్ అనమాట ఇవి. సో కట్ ఆఫ్స్ ఇవి. సో ఇది సికింద్రాబాద్ జోన్కి సంబంధించి. ఇంకా మిగిలిన వేరే జోన్స్కి అప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నటువంటి జోన్స్కి కూడా మన తెలుగు వాళ్ళు అప్లై చేసుకున్నారు. సో మా ఫ్రెండ్ ఒక అతను అలహాబాద్ జోన్కి అప్లై చేసుకోవడం జరిగింది. సో అందులో అతనికి ఇక్కడ అలహాబాద్ కనుక మీరు చూడొచ్చు, 3rd 1, అందులో అతను ఓబీసీ క్యాండిడేట్ అనమాట. అతనికి 70.25 మార్క్స్ వచ్చినాయి, కానీ ఇక్కడ ఓబీసీ 70.47 మార్క్స్ చూపించాడు. సో ఇక్కడ జస్ట్ పాయింట్ సంథింగ్లో మా ఫ్రెండ్కి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది, చాలా ఫీల్ అయ్యాడు. సో పాయింట్స్లో తక్కువ వచ్చినా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత కూడా మీరు ఆ ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్కి తగ్గట్టుగా మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్స్కి సంబంధించి. సో ఈ జోన్స్ అన్నిటికీ గురించి మనం చదువుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది కాబట్టి, సో మీరు ఈ పిక్చర్ని మీరు చూడొచ్చు, మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఈ వీడియోని పాస్ చేసుకొని అయినా చూడొచ్చు, మీరు అన్ని జోన్స్కి సంబంధించి ఏ విధంగా కట్ ఆఫ్స్ ఇచ్చాడని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో 2016లో జరిగినటువంటి స్టేజ్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అఫీషియల్ కట్ ఆఫ్ అనేది నేను మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఛాన్స్ ఉంటుందనే ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో ఇది పెట్టాను. సో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.